చిత్తూరు జిల్లా తిరుపతి నగరం ఎస్టీవీ నగర్ గంగమ్మ ఆలయం వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు తిరుపతి నగర్ జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. నిత్యావసర సరుకులను ప్రజలకు పంపిణీ చేశారు. మా ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారి 50వ జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పిల్లి పేరుకు ఇన్నో సేవా కార్యక్రమాలు చేసే భాగంగా తిరుపతిలో మా పట్టణాధ్యక్షులు రాజారెడ్డి వాళ్ళ మిత్రులు రమేష్ రాజేష్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్టీవీ నగర్ తిరుపతి ఎస్టీవీ నగర్లో ఈరోజు భారీ ఎత్తున కేక్ కటింగ్ ప్రారంభించాం. అలాగే నిత్యావసర వస్తువులు కూడా కొన్ని కుటుంబాలకు అందజేయడం జరిగింది. అదేవిధంగా యువరత్న గణేష్ అనే ఒక యువకునికి కరెంట్ షాక్ తగిలినడంతో అతనికి జనసేన పార్టీ తరఫున డాక్టర్ బాబు గారి ఆధ్వర్యంలో వాళ్ళకి ఆర్థిక సహాయం చేయగలిగింది. ఎప్పుడు సేవా కార్యక్రమంలో ముందుండే జన సైనికులు మేమందరం కూడా ఈ సంవత్సరం కొత్తగా 2, 3, 4 తేదీల్లో కూడా ఏపీ ఫర్ జేఎస్పీ ఫర్ ఏపీ రోడ్స్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ మీద మేమందరం కూడా ఈ రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్న పరిస్థితి పైన పవన్ కళ్యాణ్ గారు మనమందరం కూడా రోడ్లపైన మనతో పోరాటం చేయాలి, ఈ ప్రభుత్వాన్ని తెలియజేసే విధంగా సోషల్ మీడియాను వాడుకోమని చెప్పారు. అదేవిధంగా మీరు కూడా ఈ మీడియా కూడా ఎలక్ట్రానిక్ మీడియా కూడా సహకరించి ఈరోజు రేపు ఎల్లుండు జనసేన పార్టీ తరఫున మేము ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నాము. ఈ రోడ్లకు సంబంధించి మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ఈ ఎస్టీవీ నగర్ యువత అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ నుంచి భారీ ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఎస్టీవీ నగర్ కొత్తలలో ఈ కరోనాలో కష్టపడుతున్నటువంటి చాలామంది లేని వారికి నిత్యావసర సరుకులు, కూరగాయలు, అదేవిధంగా ఒక ట్రాన్స్ఫారం పేలి ఒక యువకుడికి 35 కుట్లు పడితే ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. వాళ్ళకి ఈరోజు జనసేన డాక్టర్ సెల్ తరఫున అతనికి ఆర్థిక సహాయం జరిగింది. ఈరోజు అదేవిధంగా చాలా చోట్ల సేవా కార్యక్రమాలు చేశాం. ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క రాష్ట్ర పరిస్థితి రోడ్లపైన ఎటువంటి రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. వాటిపైన 2, 3 తారీఖుల్లో మేము ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి వెంటనే రోడ్లు వేయకపోతే జనసేన పార్టీ తీవ్ర ఆందోళన గురి చేస్తుంది. ఈ యొక్క సేవా కార్యక్రమానికి మా యొక్క తమ్ముళ్ళు మా యొక్క మిత్రులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.